अंदर की नमस्कार अंडी वैसी प्रभुत्व तरह यह मूड़ संवस कूड़ संवस मुख्य महिला पूचिक पुलिस पड़े मुख्यमंत्री जगनमोहन रेड्डी गारु इधी चला बाधाक आना नंदमूरी तारक रामाराव गारु चंद्रबाबु नायडू गारु वरकू महिला पूर्ति आर्थिक स्वावलंबन कल का आत्माभिमाना कापड़त वाली की रक्षण कल वाली अन्नी विधाल सपोर्ट वालू एन्टी रामाराव गारु चंद्रबाबु नायडू गारु मैं अट्लांटिदि वैसीपी प्रभुत्वं वच्चिन तर्वात महिलालकु प्रती रोजू अवमानालु चीत्कारालु रोजू कूडा इदे जरुगुतुंदि असलु ई राष्ट्रंलो महिलालकु रक्षण अनेदे लेदु జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో దీనికి 3.5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి ఎన్నో సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. మనం నిన్న నర్సాపురంలో జరిగినటువంటి మీటింగ్ చూసుకుంటే నల్ల చున్నీలు వేసుకొచ్చారనేసి అమ్మాయిలని చెక్ చేసి ఆ చున్నీలు తీసి వేసినటువంటి సంఘటన చాలా చాలా బాధించింది. అది ఏంటండి అంటే మహిళల యొక్క చున్నీలు తీసి మీరు సభకి పంపించారంటే ఆడవాళ్ళ యొక్క పైట లాగినంత బాధ కాదండి? ఎంత దారుణంగా మహిళల్ని పోలీసుల ద్వారా అవమానిస్తారా జగన్మోహన్ రెడ్డి గారు? అంటే మహిళలు అంటే మీకు అంత చులకనగా కనిపిస్తున్నారా? అంటే మీ జగన్ నాటకానికి ఏం తెర తీయాలనుకుంటున్నారు? మహిళల చున్నీలు తీసేసి నల్ల చున్నీలు వేసుకొచ్చారని చెక్ చేసి చున్నీలు తీసేసి మహిళల్ని అంతగా అవమానిస్తారా? మీ ఇంట్లో మహిళలు లేరండి, మీ ఇంట్లో మహిళలు కూడా అలా లాగితే ఎట్లా ఉంటుంది? అలా తీసి పారేస్తే ఎవరైనా అండి మనసు అండి. పాప మా పిల్లలు ఏం చేయాలో తెలియక అమ్మాయిలు ఒక పక్క టెన్షన్, ఒక పక్క బాధ, ఒక పక్క సిగ్గు, ఒక పక్క ఆత్మాభిమానం, ఏం చేయాలో తెలియక నిన్న నాన్న అవస్థలు పడ్డారు అమ్మాయిలు. ఇదేనండి మీ పరిపాలన? ఇదేనా మహిళలకు రక్షణ కల్పించేది? మీరు ఇంత దారుణంగా అవమానిస్తారా? పైపేచు పోలీస్ డిపార్ట్మెంట్ని మీ చెప్పు చేతుల్లో పెట్టుకుని వాళ్ళ ద్వారా జగన్ నాటకానికి అంటే ఏం జరగలేదనేసి మళ్ళా చెప్పిస్తారా? సిగ్గుపడాలండి. గతంలో కూడా అలా చేశారు. పోలీస్ కానిస్టేబుల్ యొక్క ఈ పోస్టులు చేసేటప్పుడు, కొలతలు తీసుకునేటప్పుడు కూడా ఆడ పోలీసు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఆడవాళ్ళకి మగ పోలీసుల ద్వారా మెజర్మెంట్స్ తీపిచ్చారు. ఎంత సిగ్గుచేటు! తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఎంత ఉద్యమిస్తే ఇప్పుడు వరకు కూడా చర్యలు తీసుకోలేదు వాళ్ళ మీద. మగవాళ్ళ ద్వారా ఆడవాళ్ళకి కొలతలు తీపిచ్చారు. ఇంత నీచానికి దిగజారిపోయారు. గతంలో డాక్టర్ అనితారాణి స్నానం చేస్తుంటే మీ వాళ్ళే కిటికీల ద్వారా వీడియోలు తీసి అక్కడ డాక్టర్ని అనితారాణిని అవమానపరిచారు. ఒక సరళాదేవిని, ఒక మహిళని చూడకుండా ఆ ఎంపీడీఓని అవమానించారు మీ వైసీపీ ఎమ్మెల్యే. ఈస్ట్ గోదావరిలోకి ఎంపీడీఓని అలాగే అవమానించారు. ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతే వైసీపీ వచ్చిన తర్వాత మహిళల యొక్క మాన ప్రాణాలకి రక్షణ లేదు, ఆత్మాభిమానం కూడా లేకుండా చేస్తున్నటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం సిగ్గుపడాలి. ఈరోజు మీరు నిన్నొచ్చారు, నిన్న మీటింగ్కి వచ్చారు. దేనికి వచ్చారండి? ఆక్వా యూనివర్సిటీ ఓపెనింగ్ అన్నారు. కోస్టల్ బెల్ట్ అంతా కూడా ఆక్వా పండిస్తారు. మీరు తీసుకున్నటువంటి ఒక దరిద్రమైనటువంటి కుట్రపూరితమైనటువంటి చట్టాల వల్ల ఈ రోజున ఆక్వా రైతాంగం అంతా నష్టాల్లో కూరుకుపోయారు. మీరు ఒక మంత్రుల కమిటీ వేశారు. మంత్రుల కమిటీ వేసి ఆ మంత్రుల కమిటీ ద్వారా మొత్తానికి ఆక్వా రైతాంగం కుదేలైపోయేలా చేశారు. ఇప్పుడు ఆక్వా రైతులు పండించే ఆక్వా రైతుల విషయంలో కానివ్వండి, హ్యాచరీలు సీడ్ తయారు చేసే పరిశ్రమల్లో కానివ్వండి, హ్యాచరీలు తయారు చేసే పరిశ్రమలు కానివ్వండి, మనం ఎగుమతులు చేసే కంపెనీలు కానివ్వండి, పారిశ్రామిక ఈ విధానాల్లో కానివ్వండి, మీకెందుకండి? అంటే మీరు సినిమా టికెట్ల విషయంలోనూ జోక్యం చేసుకుంటారు, ఆఖరికి ఆక్వా రైతాంగం విషయంలో కూడా జోక్యం చేసుకుని ఈ రోజున అందరినీ కూడా నట్టేట ముంచేయాలని మీరు కంకణంగా కట్టుకున్నట్టుగా కనిపిస్తుంది. వరి ధాన్యం రైతులు మీరు ఆక్వా రైతాంగం కూడా మీరు ఏదో న్యాయం చేస్తారనే పాపం ఆ కోస్టల్ బెల్ట్ అంతా ఎదురు చూశారు నిన్న. కనీసం ఆ ఊసే ఎత్తకుండా వాళ్ళని అవమానించారు. ఇంకా వరి రైతులు కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ ధాన్యం సేకరణ కొనుగోలు కేంద్రాల విషయంలో ఆన్లైన్ ద్వారా ఈ రోజున వరి రైతులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఆ మిల్లర్స్ దగ్గరికి వెళ్తే అక్కడ కాదంటారు, ఇంకో చోట అంటారు, ఇంకో చోటకి వెళ్ళమంటారు. అన్ని ఇబ్బందులు పడుతున్నారు రైతులు ఈ రోజున. సో వాటి గురించి ఏం మాట్లాడకుండా
మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఓకే మళ్ళీ ఏమన్నారు అంటే మీకు అభద్రత భావం ఎక్కువైపోయింది మా ప్రభుత్వాన్ని నమ్మండి అని మీరు క్లియర్ గా చెప్పారు అంటే మీ ప్రభుత్వాన్ని నమ్మటం మానేశారు ప్రజలు అనేది మీకు అర్థమైపోయింది సో మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది మీ ప్రభుత్వానికని మీకు బాగా అర్థమైపోయింది నిన్న మీటింగ్ లో మీ టెన్షన్ చూస్తేనే ప్రజలందరికీ కూడా అర్థమైంది సో అభద్ర భావం ఎక్కువైపోయి మీకు మా ప్రభుత్వాన్ని నమ్మండి అన్నారు మీ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మటం మానేశారు ఇంకా ఎందుకంటే మీ ఇంట్లో ఉన్నటువంటి మహిళలకి మీ మీద నమ్మకం లేదు మీ తల్లి గారికి విజయలక్ష్మి గారికి విజయమ్మ గారికి మీ మీద నమ్మకం లేక రిజైన్ చేసి వెళ్ళిపోయారు మీ చెల్లి గారికి మీ మీద నమ్మకం లేక పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయారు మీ ఇంకో చెల్లి సునీత గారికి మీ మీద నమ్మకం లేక తండ్రిని చంపినటువంటి హంతకుల్ని మా అన్న ముఖ్యమంత్రి గారు కాపాడుతున్నారనేసి నమ్మకం లేక ఆవిడ సిబిఐని కోరారు సుప్రీంకోర్టు రీసెంట్గా కూడా ఏ రాష్ట్రానికైనా సరే బదిలీ చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఏ రాష్ట్రం అయినా సరే ఓకే కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వద్దు అని ఆవిడ చెప్పారంటే మీ సొంత చెల్లికి కూడా మీ మీద నమ్మకం లేదు కాబట్టి మీ ఇంట్లో ఉన్నటువంటి మీ వాళ్ళకే నమ్మకం లేనప్పుడు ప్రజలు ఇంకెంతకాలం మిమ్మల్ని నమ్మి భరిస్తారండి సో అందుకోసమే ప్రజలకు కూడా మీ మీద నమ్మకం పూర్తిగా సన్నగిల్లిపోయింది మీరు చెప్పింది ఒకటి చేసేది ఒకటి అనేసి పూర్తి స్థాయిలో ప్రజలకి ముఖ్యంగా మహిళలకు కూడా అర్థమైపోయింది ఒక్క ఛాన్స్ అన్నారు ఇంకా రెండో ఛాన్స్కి అవకాశం లేకుండా చేద్దామని కూడా ప్రజలు ముఖ్యంగా మహిళలు కూడా డిసైడ్ అయిపోయారు ఇంకెందుకు ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి ఇంకెంతకాలం మీ కర్మ భరించాలని ప్రజలు కూడా డిసైడ్ అయిపోయారు కాబట్టి మీకు అది అర్థమయ్యి మా ప్రభుత్వాన్ని నమ్మండి అనేసి ఇది స్లోగన్ తీసుకున్నారు ఈ రోజున మీరు చూస్తే నేషనల్ క్రైమ్ రిపోర్ట్ కూడా చెప్పింది దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు 52,000 పైగా మహిళలపై నేరాలు ఘోరాలు జరిగినాయి అంటే ఒక ముఖ్యమంత్రిగా మీరు తలదించుకోవాలి సిగ్గుపడాలి ఎట్లాంటి మంత్రులు మీ ప్రభుత్వంలో క్యాబినెట్లో ఉన్నారండి మహిళల్ని ఇంకా అవమానించేలాగా ఒక మంత్రి ఏమంటారు తల్లుల పెంపకం సరిగ్గా లేదు అని ఒక మంత్రి చెప్తుంది ఇంకో మంత్రి ఏం చెప్తారు యాదృచ్ఛికంగా జరిగిపోయినటువంటి 1-2 రేపులకే ఇంత హడావిడి పడిపోతున్నారు అంటున్నారు ఎంత సిగ్గుచేటండి మీరు ఇట్లాంటి మంత్రులు మీ క్యాబినెట్లో పెట్టుకున్నారు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల్ని అన్ని రకాలుగా అవమానించడమే కాకుండా మళ్ళా మీ మంత్రులతో కూడా ఇలాగ అవమానించడం ముఖ్యంగా తల్లుల పెంపకాన్ని అవమానించడం ఆ రేపు కాగబడినటువంటి అమ్మాయిల్ని మరింతగా బాధించే మాటలు అనే మంత్రుల్ని మీ క్యాబినెట్లో పెట్టుకోవటం ఇంకా సిగ్గు ఈరోజు దిశ చట్టం అనేది తీసుకొచ్చారు ఏం చేశారండి దిశ చట్టం ద్వారా రాష్ట్రంలో ఇన్ని రేపులు అఘాయిత్యాలు మానభంగాలు అవమానాలు ఆత్మాభిమానాల్ని ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టేలాగా పోలీసులు కానీ మీ కార్యకర్తలు కానీ మీ వాళ్ళు కానీ ఇన్ని చేస్తుంటే ఎక్కడికి ఏమైపోయిందండి దిశ చట్టం దానికి అసలు ఒక దశ అనేది దిశ చట్టానికి ఉందా ఏ తప్పు చేసినా ఏ రేప్ చేసినా ఏ మహిళను అవమానించినా ఏ మహిళని ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టినా సీఎం కాపాడతారు అని ఒక గట్టి నమ్మకాన్ని మీ నాయకులకి ఈ నేరగాళ్ళకి జోదగాళ్ళకి ఇచ్చిన మూలనే ఈ రోజున ఈ కామాంధులు కానీ రౌడీలు కానీ ఈ దుర్మార్గులు కానీ రోజు రోజుకి కూడా రాష్ట్రంలో పేటరేగిపోతున్నారు అదే కనుక ఒక మహిళ మీద ఏదైనా జరిగితే ఇమీడియట్గా కఠిన చర్యలు తీసుకొని చట్టాలని స్ట్రాంగ్గా అమలు చేసి నిర్ణయం తీసుకుని ఉంటే ప్రతి ఒక్కడూ కూడా భయపడేవాడు కానీ ఈ రోజున మీరు జగన్మోహన్ రెడ్డి గారు చాలా నిర్లక్ష్యంగా మహిళల పట్ల ఉన్నారు కాబట్టే మీరు కాపాడుతారు ఏం చేసినా సీఎం కాపాడుతారు పట్టించుకోరు అనేది ఉంది కాబట్టే ఈ రోజున ప్రతి ఒక్కడు కూడా రెచ్చిపోతున్నాడు అమరావతి మహిళలు దుర్గమ్మ వారిని దర్శించుకోవడానికి పొంగలు తీసుకెళ్తుంటే దారుణంగా మహిళలని చూడకుండా ఈడ్చేశారు ఈ మగ పోలీసులు మహిళల్ని ఎక్కడ పడితే అక్కడ తాకి వాళ్ళని లాగి పడేశారు 1-2 ఎంత దారుణంగా మహిళల్ని రోజు రోజు కూడా పోలీసులతో సహా అందరూ కూడా అవమానిస్తున్నారు అని మీ ఇంట్లో వాళ్ళని ఇలా చేస్తే చున్నీలు లాగేసో లేకపోతే ఇంకొక రకంగా అవమానిస్తే మీకు ఎలా ఉంటుందండి ఉక్రోషం వచ్చేదా బాధ వచ్చేదా
వాళ్ళు ఏదైనా చేయాలనేసి అనిపించదా? పౌరుషం రాదా? అంటే బయట ఆడవాళ్ళు అనేసరికి మీకు అంత లోకువా? అంటే అంత నిర్లక్ష్యంగా ఉంటారా? మళ్ళా మీ మంత్రులతో చాలా అవమానించేలాగా మళ్ళీ మాట్లాడతారా? ఈ ప్రతి మహిళలపై జరుగుతున్నటువంటి ప్రతి ఇష్యూని కూడా చాలా లైట్గా తీసుకుంటారా? ఇదేం కర్మ అండి రాష్ట్రానికి? అంటే మీకు ఓటు వేసిన పాపానికి ప్రజలతో పాటుగా మహిళలందరూ కూడా ఇంత అవమానాలు పడాలా? సో అందుకోసం ఈ ప్రజలు మహిళలు కూడా ఇదేం కర్మ, అనవసరంగా ఓటేసాం ఈ ప్రభుత్వానికి, ఈ రాష్ట్రానికి మనకి ఇదేం కర్మ అనేసి ప్రజలందరూ కూడా ఒకటే 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 బాధని వ్యక్తపరుస్తున్నారు. సిగ్గు తెచ్చుకోండి, ఇప్పటికైనా రిలీజ్ కండి. నిన్న నర్సాపూర్లో ఎవరైతే చున్నీలు లాగేసి అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. మగ పోలీసుల ద్వారా కొలతలు తీపించారు, వాళ్ళ మీద ఇప్పటి వరకు కూడా యాక్షన్ తీసుకోలేదు. మహిళలపై ఎన్నో జరిగినాయి, వాళ్ళ మీద ఇప్పటి వరకు కూడా యాక్షన్ తీసుకోలేదు. ఎందుకండి? అంటే మీరు కాపాడుతున్నారా? మహిళలు ఏమైపోయినా పర్లేదా? అవునులేండి, మీ ఇంట్లో మహిళలు ఏమైపోయినా కానీ మీకు ఏం కాదు. కాబట్టి రాష్ట్ర మహిళలు ఏమైపోయినా సరే మీకు ఇంకంతకన్నా పట్టదేమో. అందుకోసమే ఇదేం కర్మ అనేసి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. మనకేంటి ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి? పోనీలే ఒక్క ఛాన్స్ అని ఇస్తే మన రాష్ట్రానికి ఇంత కర్మ తెచ్చిపెట్టారండి జగన్మోహన్ రెడ్డి అనేసి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ముఖ్యంగా మహిళలు అయితే అసలు ఎప్పుడెప్పుడు ఆది పరాశక్తులే మిమ్మల్ని తరిమి తరిమి కొట్టాలనేసి చూస్తున్నారు. కాబట్టి ఇమీడియట్గా ఆ పోలీసులు ఎవరైతున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, మహిళలకి రక్షణ కల్పించాలి. ఈరోజు మహిళలకి మీ ప్రభుత్వంలో భద్రత లేదు, రక్షణ లేదు. సాధికారత పేరుతో గొప్పలు చెప్పుకుంటున్నారు తప్ప కనీసం కూడా ఏ మహిళకు కూడా సాధికారత సాధించలేని పరిస్థితి ఈ వైసీపీ ప్రభుత్వంలో ఉంది. కాబట్టి ఈ రోజున దుశ్శాసన పర్వంలాగా ఈ రోజున రాష్ట్రాన్ని చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాకుండా ఈ రోజున మీ తీరు మార్చుకుని ఈ 3.5 సంవత్సరాల కాలంలో మహిళలపై జరుగుతున్నటువంటి ఘోరాలు, నేరాలు, అఘాయిచ్యాలు ఏమైతున్నాయో అవన్నిటి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. మీరు అన్ని కేసులు కూడా పెండింగ్ పెట్టారు, న్యాయం చేయలేదు. కఠిన చర్యలు తీసుకుని దోషుల్ని శిక్షించాలి. అంతేకాకుండా మహిళల్ని ఎవరి ఆత్మాభిమానాన్ని, మహిళల యొక్క ఆత్మాభిమానాన్ని చెడగొట్టే విధంగా ఈ రోజున ఎంత కించపరుస్తున్నారు మీ పోలీసులు కానీ, మీ నాయకులు కానీ, వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలనేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండే కాదండి, మేము ఓటు వేసినందుకు మేము ఇన్ని బాధలు పడాలా, ఇన్ని అవమానాలు పడాలా అనేసి ప్రజలు, ముఖ్యంగా మహిళలు కూడా ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి అనవసరంగా మనం ఈ ప్రభుత్వం తీసుకొచ్చామనేసి బాధపడుతున్నారు. మీరు ఇకనైనా సరే రిలీజ్ కండి, మహిళలకు రక్షణ కల్పించండి, న్యాయాన్ని కాపాడాలనేసి కూడా డిమాండ్ చేస్తున్నాం.